సిద్దిపేట జిల్లా బెజ్జింకి మండలంలో ఎస్ఐ ప్రవీణ్ రాజ్ ఆధ్వర్యంలో సుమారు 100 మందితో ఫైకేరా నిర్వహించారు. మనము వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు అనే దానికి ఇది ఒక నిదర్శనం. గతంలో పోలీస్ అని అంటే మీరు ఫోన్ చేసినాక జీప్ వేసుకొని మీ దగ్గరికి వచ్చేసరికి రెండేళ్ళు పట్టేది. ఇప్పుడు 5 నిమిషాలు 10 నిమిషాలలో మనం అడ్వర్టైజ్ చేయగానే పోలీస్ మీ దగ్గరికి రాగలుగుతుంది. ముఖ్య కారణం ప్రభుత్వం వారు మాకు ఇచ్చిన వెరీ సొఫిస్టికేటెడ్ వెహికల్. ఇన్నోవా వెహికల్ అంటే మనం జనరల్గా చూస్తే అది పెద్ద పెద్ద బడా నాయకులు పెద్ద పెద్ద వాళ్ళు మాత్రమే ధనవంతులు మాత్రమే వాడగలుగుతారు. అట్లాంటి ఒక బండ్లు మాకు పోలీస్ వారికి అందించిన గవర్నమెంట్కి మేము ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటాం. అలాంటి వెహికల్స్ రావడం వల్ల ఏం జరిగింది అంటే పోలీస్ అనేది ఇమ్మీడియట్గా అక్కడికి రీచ్ అయ్యి వాళ్ళకి హెల్ప్ చేయగలిగే సంఘటన అనేది ఏర్పడ్డది. ఇది కేవలం మన తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన మార్పు అని మీరు అందరూ గమనించాలి. షీ టీమ్స్ కానీ భరోసా కానీ గతంలో ఇలాంటి షీ టీమ్స్ పెట్టాలని కానీ భరోసా సెంటర్లు పెట్టాలని కానీ ఆడవాళ్ళకి సత్వర న్యాయం చేయాలి, పిల్లలకి సత్వర న్యాయం చేయాలని ఆలోచన గతంలో ఎవరికి రాలేదా? మరి పెట్టలేని అసమర్థతన తెలియదు. కానీ మన తెలంగాణ వచ్చిన తర్వాత మన పోలీస్ వ్యవస్థలో ఎన్ని మార్పులు జరిగినాయి? షీ టీమ్స్ కానీ, డైల్ 100 కానీ, భరోసా సెంటర్స్ కానీ, ఆడవాళ్ళకి సపరేట్ కౌన్సిలింగ్ సెంటర్స్ కానీ, పిల్లలకి వృద్ధులకి ఇవన్నీ చేయడానికి ముఖ్యంగా జరిగింది ఏంటిదంటే మార్పు మన తెలంగాణ మనం తెచ్చుకోవడం, మన తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ కావడం. తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ అయిన తర్వాత ప్రతిభావంతులైన నాయకులు మనకు ముందుండి నడిపించడం వల్ల మాత్రమే ఇలాంటి మార్పు చోటు చేసుకుందని తెలియజేస్తుంది. అందరూ కూడా ఇది గమనించి పోలీస్ వాళ్ళ హెల్ప్, గతంలో పోలీస్ దగ్గర పోవాలంటే భయపడే పరిస్థితి ఇప్పుడు లేదు. ఎనీ టైం ఎప్పుడైనా కానీ అర్ధరాత్రి కానీ అపరాత్రి కానీ ఏ టైంకైనా కానీ ఒక్క నంబర్ 100 అనే నంబర్, అది అన్నిటికన్నా పెద్ద అస్త్రం, బ్రహ్మాస్త్రం లాంటిది. 100 నంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే ఎటువంటి టైంలోనైనా కానీ మీ దగ్గరికి పోలీస్ వాళ్ళు వచ్చి